రేవంత్ రెడ్డి, నిన్న నువ్వు చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజామాబాద్ రూరల్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా. నిజామాబాద్ డిస్టిక్లో ఎంపీ అయినటువంటి ఒక వ్యక్తి గతంలో నీ పక్కన నించున్నాడు. ఓట్లు అమ్ముకున్నటువంటి బ్రోకర్, బీజేపీకి ఓట్లు అమ్ముకున్న ఓట్లు అమ్ముకున్నటువంటి బ్రోకర్ నీ పక్కన కూర్చున్నాడు. ఒక పొలిటికల్ టూరిస్ట్ మధువ్యాష్కి అతన్ని పక్కన పెట్టుకొని సిద్ధాంతం మాట్లాడడం మాకంతా నవ్వొస్తుంది. కొత్త కొత్తగా గాంధీ గురించి, నెహ్రూ గురించి చాలా బాగా మాట్లాడినాం, మంచి ట్రైనింగ్ తీసుకుంటున్నట్టున్నాం. ఇప్పుడున్నటువంటి మా నాయకులను ధీటుగా ఎదుర్కోవాలంటే నీకు ఆ మాత్రం హోంవర్క్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే నీకు ఉన్నటువంటి రవంత్ రెడ్డి పేరు ఏదైతే ఉందో, మరి నీకున్న దిమాగు రవంతనే ఉంది, నీకు నీ లోపట ఉన్నటువంటి సిద్ధాంతం కూడా రవంతనే ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి ఆ మాత్రం హోంవర్క్ నువ్వు చేయాల్సిందే. నువ్వు గడిల పాలన గురించి మాట్లాడుతున్నావు, అసలు నీకన్నా పెద్ద ఫ్యూడలిస్ట్ ఉంటాడా తెలంగాణలో? తెలంగాణ ఆంధ్ర కలుపుకొని కూడా నీకన్నా పెద్ద ఫ్యూడలిస్ట్ ఎవడు ఉండడు. ఎందుకంటే గతంలో నువ్వు చేసినటువంటి ఈ కులాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు, నీకు 10 మంది నీకు సపోర్ట్ చేయరంగానే మెచ్చుకుంటారని చెప్పి నువ్వు నోరు జారినటువంటి సందర్భాల్లో కులాన్ని ఏకం చేసుకునే దురుద్దేశంతో నువ్వు మాట్లాడిన మాటలు మేము ఇంకా మర్చిపోలేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నప్పుడు ఎవరి ఆశీర్వాదం తీసుకున్నావు? చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం తీసుకున్నావు. రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నావు. నీ సిద్ధాంతం ఏంది అసలు? నీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆర్టీఐ చట్టాన్ని పొలిటికల్ లీడర్లను బ్లాక్మెయిల్ చేయడానికి, మీడియా ప్రతినిధులను బ్లాక్మెయిల్ చేయడానికి, వ్యాపారం చేసుకునే వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకున్న మాట వాస్తవం కదా. ప్రగతి భవన్ని లేపేస్తా అంటున్నావు, ప్రగతి భవన్ని నక్సలెట్ పెట్టి లేపేయాలంటున్నావు. ఎందుకు? సీతక్క మనసు దోచుకోవడానిక? ఎందుకంటే గతంలో సీతక్క నక్సలైట్గా ఉండే కాబట్టి ఆమెకు ఉన్నటువంటి అభిమానులందరూ కూడా నీ కోసం ఎగేసుకుంటూ రావాలనే ఉద్దేశంతోటే కదా నువ్వు నక్సలిజం ప్రస్తావన తీసుకొచ్చింది. అటవీ ప్రాంతంలోకి వెళ్ళి మాట్లాడను, కొడుక రేపు ఏదన్నా అనుకోరాని సంఘటన మాత్రం మన తెలంగాణలో అయితే నువ్వే బాధ్యత, నీదే బాధ్యత. నేను జ్యుడిషియరీకి కానీ మరి పోలీసులకు కానీ ఈ కేసుని సుమోటోగా తీసుకొని ఈ వ్యక్తి మీద కేసు బుక్ చేయాలని చెప్పి నేను గట్టిగా అని కోరుతా ఉన్నా. పక్కన బ్రోకర్ నీ పని కూడా నువ్వు చేసిన బ్రోకర్ పనులు, నువ్వు ఆ బ్రోకర్ పని చేసినందుకు నువ్వు పోయినా జైలుకు పోయినావు. ఆ జైలుకు పోయిన విషయము ఇంకా మర్చిపోలేదు. నీ ఈ పార్టీలో ఉండి వేరే పార్టీలో ఉన్న వాళ్ళకి కన్ను కొడతావు నువ్వు. నీ ఎదుగుదల కోసం అందరినీ వాడుకునే మనస్తత్వం నీది. ఒకసారి ఓడిపోయి తర్వాత సానుభూతితో గెలిచినటువంటి చరిత్ర నీది, అంతనే ఉంచుకో. ఏదో అంటే నువ్వు సార్ కొద్దిగా చూడడానికి స్మార్ట్ ఉంటావు కాబట్టి యూత్ కొంచెం ఇమేజ్ పెరుగుతుందని చెప్పి రాహుల్ గాంధీ తీసుకున్నట్టున్నాడు. కానీ నీ లోపల ఉన్నటువంటి కల్మషం పురుగు, నీ లోపల ఉన్నటువంటి కుళ్ళు ఆయన కనబడలేనట్టుంది పాపం. ఎంతోమంది దశాబ్దాల పాటుగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఒక ఏది చీమలు పెట్టిన పుట్టలో పాము దూరి దాని ఇల్లు చేసుకున్నట్టు నువ్వు చేస్తున్నావు. నువ్వు ఒక పామువి. ప్రగతి భవన్ ఎందుకు వేల్చేస్తావు నువ్వు? కళ్యాణ లక్ష్మి డిజైన్ అయింది, కళ్యాణ లక్ష్మి స్కీమ్ గురించి ఆలోచన జరిగింది ప్రగతి భవన్లో కాదా? రైతు బంధు ఆలోచన జరిగింది ప్రగతి భవన్లో కాదా? రైతు బీమా ఇవ్వాలనే మంచి ఆలోచన వచ్చింది ప్రగతి భవన్ అనే దేవాలయంలో కాదా? నీలాంటి కుక్కలను రానియకపోవచ్చు, ఎంతోమంది సర్పంచ్లను, మేధావులను, వార్డు మెంబర్లను, రైతులను ప్రత్యేకంగా పిలిపించుకొని పంచాయతీరాజ్ చట్టం మీద, రైతులకు సంబంధించినటువంటి చట్టాల మీద మరి పార్టీ పటిష్టం చేసుకోవడానికి ఎటువంటి స్కీమ్స్ ఉంటే బాగుంటుంది, ఎటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుందని ఆలోచించడానికి కట్టినటువంటి దేవాలయంలో బాంబు పెడతావా నువ్వు? నీ ముడ్డి కింద బాంబు పెట్టి పేల్చే రోజు దగ్గరలో ఉంది కొడుక. నిన్ను చాలా ఎక్కువ రోజులు లేదు, నీ పాపులారిటీ బుస్సుమంటుంది ఇప్పుడు.
నువ్వు ముందు ఆ సంజయ్ గారి గురించి మాట్లాడు, బండి సంజయ్ గురించి మాట్లాడు. వాడి మాటలు వినిపిస్తలేవా నీకు? వాని గురించి ప్రస్తావన తీసుకురావు. నువ్వు మూతి మీద జరిసినట్టు మా కేటీఆర్ అన్న నీకు మొన్న పార్లమెంట్లో మాట్లాడిన మాటలు వినలేదా నువ్వు? ఏడీపై మీ బట్టి విక్రమార్కన్న ఏడి నీ వెనక ఎక్కడున్నాడు? దళిత నాయకుడిని దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదా నీకు? ఫ్యూడలిస్టు, పెద్ద ఫ్యూడలిస్టు నువ్వు. అందుకే దళిత బంధును మెచ్చుకున్నాడు మొన్న బట్టి విక్రమార్క గారు. దళిత బంధును మెచ్చుకున్నాడు, ఆయన దళితుడు కాదా? వేరే పార్టీలో ఉండి మెచ్చుకున్న సంస్కారం నీ పార్టీ నాయకుల్లో ఉంది. నీకు కూడా నువ్వు కూడా బుద్ధి తెచ్చుకుంటావని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి వాళ్ళ ప్రజలందరూ కూడా ఇటువంటి దొంగలను గమనించుకోవాలా? మనకు ఒక తల్లి స్థానంలో ఉండి ప్రతి పేదవాన్ని కూడా కంటికి రెప్పలా చూసుకుంటున్నటువంటి మనకు నాయకుడు మనకున్నాడు కేసీఆర్ గారు. ఈరోజు జాతీయ స్థాయిలో పోతున్నాడు కాబట్టి ఇటువంటి కుక్కలు చాలా మురుగుతాయి, మీరు పట్టించుకోవద్దు. మీ ధైర్యంతో ముందుకెళ్తున్నాడు కేసీఆర్. ఈరోజు ఒక అదాని లాంటి దౌర్భాగ్యుడు ఒక వ్యాపారవేత్త కింద పడిపోతే ఆడు మన దేశ వ్యాపారవేత్త కాబట్టి మనం వాడిని సపోర్ట్ చేయాలంటున్నప్పుడు మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి వెళ్తున్నటువంటి నాయకుడిని ఎందుకు సపోర్ట్ చేయరు? మీరు చెయ్యాలా? నేను యువకులకు పిలుపునిస్తున్నా, నేను ఇటువంటి నాయకుల వెనుక తిరగకండి. దయచేసి మాతో రండి, మా కేటీఆర్ గారిని చూడండి. మా హైదరాబాద్లో ఎట్లా చేస్తున్నాడు, హైదరాబాద్లో ప్రతి మున్సిపాలిటీ ఎట్లయితుందో ఒకసారి కళ్ళతో చూడండి, చూసి మాట్లాడాలి. జై భారత్.